పైన జరుగుతున్న దాడులు కాంగ్రెస్ చేత, వాటిల్లో పోలీస్ పాత్ర, వీటన్నిటి విషయాలపైన డీజీపీ గారికి కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికీ వరుసగా 4 సంఘటనలు జరిగినాయి. మేము శాసనసభ్యులం ఉన్న చోట కూడా వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కింది స్థాయి పోలీసులు కేవలం కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఆదేశాలను పాటిస్తూ పై అధికారులను లెక్కబెట్టే స్థితిలో లేరు. పై అధికారులు చర్యలు తీసుకుంటారన్న భయం కూడా లేకుండా పోతూ ఉంది. మేము గతంలో కూడా డీజీపీ గారికి కలిసి చెప్పినాం, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో తిరుమలగిరిలో మా టెంట్ పైన దాడి చేసి టెంట్ పీకి వేసిన సంఘటనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా పాల్గొన్నారు. అవి మేము వీడియోలతో సహా ఫోటోలతో సహా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో స్వయంగా మేము 4 మాజీ మంత్రులం, ఎమ్మెల్యేలం, 10 మంది పైగా ఎమ్మెల్యేలు కలిసి అక్కడ వరద బాధితులను పరామర్శించి వారికి మా స్థానిక నాయకులు, మా రాజ్యసభ ఎంపీ గారు వడ్డీరాజు రవిచంద్ర గారు, మా మాజీ మంత్రి అజయ్ గారు, మా మాజీ శాసనసభ్యులు పాలేరు ఉపేందర్ రెడ్డి గారు వారి స్వంత పైసలతోని ఏర్పాటు చేసిన కిట్లను వరద బాధితులకు అందిస్తూ మేం వారి మునిగిపోయిన వారి ఇండ్లని చూసి వారికి ధైర్యం చెప్పి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది గుండాలు ఒక గల్లీలో అడ్డుకొని మా కార్యకర్తలపైన దాడి చేయడం, రాళ్ళు వేసి ప్రజల్ని గాయపరచడం, ఆ తర్వాత స్వయంగా మా కార్యకర్తలు కారు కింద నెట్టేసి చంపే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత స్వయంగా హరీష్ రావు గారు ముందు కూర్చొని ఉండగా హరీష్ రావు గారిపైనే దాడి చేసిన పద్ధతుల్లో రాయితోని కారు వద్ద పలగొట్టడం, వారి మీదనే దాడి చేసి కక్షపూరితంగా హత్యా ప్రయత్నం చేయడం, వీటన్నిటిపైన మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. సిపి గారికి కూడా కలిసి మా నాయకులు చెప్పినారు, కానీ అక్కడ ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ జరగలేదు, ఎటువంటి చర్య తీసుకోలేదు. సిద్దిపేటలో స్వయంగా అక్కడ ఏసీపీ గారు ఉండి హరీష్ రావు గారి అధికారిక నివాసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసి అక్కడ ఉన్న వాటిని చింపేసేసి అక్కడ ఆస్తి నష్టంగా చేస్తే ఇప్పుడు దాంట్లో చర్య లేదు. అదేవిధంగా నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు రాజకీయంగా సవాల్ చేసిండ్రు, ఏదైతే మాకు న్యాయంగా ప్రతిపక్షానికి దక్కవలసిన పిఎస్సీ చైర్మన్ పదవి ఉండను, దాన్ని మాకు ద్రోహం చేసిపోయిన ఒక ఎమ్మెల్యేకి ఇవ్వడం అనేది సరైనది కాదు అని చెప్పి చెప్పిన సందర్భంలో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆయన ప్రకటిస్తే, ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఉండాలి, నీ భుజం పైన నీ మెడల పైన బీఆర్ఎస్ కండువ ఉండాలి, అది కప్పుకోవాలి నువ్వు అని చెప్పి డిమాండ్ చేసింది. నువ్వు నిజంగా అదే అయితే నేను వచ్చి కప్పుతా అని చెప్పి మర్యాద చెప్పిండు. కానీ దానిపైన నేను వస్తానన్నందుకు కౌశిక్ రెడ్డి గారిని పొద్దున్నే వచ్చి పోలీసులు సార్ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి, మీరు ఇంటి నుంచి వెళ్ళొద్దు అని అన్నారు. ఆయన వాళ్ళ ఆదేశాలని పాటించండి. రాజ్యాంగం పైన చట్టం పైన గౌరవం ఉన్న శాసనసభ్యుడిగా వారి ఆదేశాలను పాటించి ఇంట్లోనే ఉన్నాడు, ఆయన ఒకటి కూడా బయటికి పెట్టలేదు. కానీ అదే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన గాంధీ గారు ఆయన సవాల్ చేసి 10 గంటలకే, నీకు గంట టైం ఇస్తున్నా, గంట లోపల నువ్వు ఇక్కడికి రా, లేకపోతే 12 గంటలు నీ ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడి వస్తుంటే ఆపాల్సిన ఏసీపీలు సిఐలు స్వయంగా ఎస్కార్ట్ చేసి 12 చోట్ల ట్రాఫిక్ను సిగ్నల్ని క్రాస్ చేస్తూ ఇంటి మీదకి తీసుకొని వచ్చి వెంట ఉండి దాడి చేయించారు. దాంట్లో గాంధీతో పాటు
వాళ్ళిద్దరు కూడా నేరస్తులే, ఏసీపీసీఐలు కూడా నేరస్తులే, తప్పకుండా వాళ్ళని కూడా కేసులో పెట్టాలి అని చెప్పి మేము డీజీపీ గారికి చెప్పినాం. ఈ నాలుగు ఇన్సిడెంట్స్ ఎక్కడ చూసినా దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు రాలే, పోలీసుని వెంట పెట్టుకొని వచ్చాను లేదా పోలీసు వాళ్ళు వెంట పెట్టుకొని వచ్చాను. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవానికి భంగం కలుగుతూ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ప్రజల్లో విశ్వాసం పోతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర అత్యున్నతమైన అధికారిగా డీజీపీ గారి మీద ఉంది అనే విషయాన్ని వారికి గుర్తు చేసినాం, వారికి చెప్పినాం. వీళ్ళపైన చర్య లేకపోతే రోజు రోజుకు దిగజారిపోతుంది పోలీస్ ప్రతిష్ట. ఇక్కడ దాకా వెళ్ళిందంటే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఆదేశాలను పాటించడమే కాదు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల బర్త్డేలను పోలీస్ స్టేషన్లో జరుపుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓన్లీ కింది పోలీస్ స్టేషన్లో జరిగింది, రేపు బహుశా సిఐ ఆఫీసులో ఒకరికి, ఆ స్థాయిలో డీఎస్పీ ఆఫీసులో ఒకరిది, మరి మంత్రులది, ముఖ్యమంత్రిది, డీజీపీ గారి ఆఫీసులో చేయాల్సి వస్తుందా, ఎక్కడ చేయాల్సి వస్తుందో ఆలోచించుకోవాలని చెప్పినాం మేము. ఎందుకంటే మీ ప్రతిష్టను మీరే దిగదార్చుకుంటున్నారు, ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ వ్యక్తులు ఉంటారు, పోతారు, మారుతారు, కానీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముందు దాని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అత్యున్నతమైన అధికారిగా డీజీపీ గారి పైన ఉందనే విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటిపైన చర్యలు లేకపోతే అధికారులు అలసత్వం ఎక్కువైతుంది. అయితే వీటన్నిటికీ ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి ప్రవర్తన. వాస్తవానికి జరిగిన దానిపైన ముఖ్యమంత్రి గారే చర్య తీసుకోవాలి, ఆయన పార్టీలో చేరిండు కాబట్టి. ఇది సరైనది కాదు, రాష్ట్రంలో మన పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రభుత్వం అందే పరువు పోద్దన్న సోయి ఉండాలి ముఖ్యమంత్రికి, కానీ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు ఇంకా. ఎందుకు అంటే ముఖ్యమంత్రికి ఆ స్థాయి రాలే, ఆ స్థాయి రాలే ఆయన వ్యక్తిగా. ఆ పోస్టుకు ఉండే గౌరవం ఏంది, దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచన రావట్లేదు ఇంకా. వేదిక ఏందో, సందర్భం ఏందో కూడా సోయి ఉండట్లేదు. బడిపిల్లల దగ్గరికి పోయి కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి బూతులు మాట్లాడతాడు. పిసిసి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలోకి పోయి చిల్లర మాటలు, మేము చింతపండు చేస్తామని చెప్పినాం, మేమేదో మేము వచ్చి ఇంటికి వచ్చి తల్లినాం, ఇప్పుడు ఏడుస్తున్నారు తన్నడమే మొదలు పెడితే పెద్ద లెక్క కాదు. మీరు లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చిన అనుభవం మాది, పోలీసు దాడిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది, అన్ని రకాల కుట్రల్ని తట్టుకొని వచ్చిన అనుభవం మాది. మీలాగా చిల్లర వ్యవహారం కాదు ఈ ఈ వీపు చింతపండులు, ఇంకోటి ఇంకోటి. ఈ భాష మానుకో రేవంత్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, నాలుక మంచిగా ఉంటే వీపు నిమ్మలంగా ఉంటుంది అని. నీ నాలుక మంచిగా పెట్టుకోకపోతే నువ్వు అన్న పని నీకు జరుగుతుంది, ఇతరులకు జరగదు. కింద జరుగుతాయి, కార్యకర్తలు ఎక్కడన్నా ఒక చోట ఎవరైనా చేయొచ్చు, కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళుగా మన మీద ఉంటుంది. అది కూడా సోయి లేకుండా కార్యకర్తలు రెచ్చగొట్టే పద్ధతుల్లో, పోలీసులను అవమానించే పద్ధతుల్లో, లేదా కింది స్థాయి పోలీసులకు ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఆయన చర్యలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలగడానికి కారణమవుతున్నాయి. ఈ రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి, దోపిడీలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి అంటే కారణం 100% ముఖ్యమంత్రి పరిపాలన తీరు, ముఖ్యమంత్రి ప్రవర్తన తీరే దీనికి కారణం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీ మాట మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి. మీరు పోలీసు గౌరవాన్ని తగ్గించుకునే పని చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రజలకు ఒకసారి విశ్వాసం పోతే ఇంకా ఎవరు కూడా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మేము డీజీపీ గారు కూడా అది విజ్ఞప్తి చేసినాం, మళ్ళీ కూడా పత్రికా ముఖం కూడా చెప్తా ఉన్నాం, మీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మాకేం కాదు, మేము ఎదుర్కొంటాం. ఈ చిల్లర దాడులు మమ్మల్ని ఏం చేయలేవు, ఇవి మమ్మల్ని ఏం భయపెట్టేయలేవు, కానీ రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. ఈ జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, జరిగే సంఘటనలు అన్నీ కూడా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ చూస్తారు, బయట ప్రపంచం చూస్తుంది.
ఏం జరుగుతుంది హైదరాబాద్లో, ఏం జరుగుతుంది తెలంగాణలో, దాని గురించి ఆందోళన చెందుతున్నారు కేసీఆర్ గారు. ఈ చిల్లర దాడులకు పెద్ద ఇష్యూ కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కొత్త ఏమీ కాదు, ఇది ఇవి ఎదుర్కొంటాం. కానీ రాష్ట్రం గౌరవమైంది, పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవమైంది అనేది సమస్య. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పకుండా డీజీపీ గారిపైన, వారి కమిషనర్లపైన ఉంది. మేము అదే విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. ఈ 4 ఇన్సిడెంట్లలో ఏదైతే పోలీసుల పాత్ర ఉందో దానిపైన విచారణ చేసి బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ ఆఫీసులకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో సహజంగా గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, అన్ని పార్టీల ఆఫీసులు కానీ ఇవి ప్రజలకు సంబంధించినవిగా భావించి సహజంగానే అనుమతి తీసుకోవడం లేదు ఎవరు కూడా. అదే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, పార్టీ లేకపోయినా ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీసులు కూడా ఉన్నాయి. మరి ఎవరెవరికి ఏం అనుమతులు ఉన్నాయి, ఎవరెవరు ఏమున్నారు అన్ని కూడా ప్రజలకు కూడా తెలుసు. అందరికీ ఒకటే న్యాయం ఉండాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏం చేస్తారనేది వాళ్ళకి కాదు. ఇక్కడ గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఆ సిటీలో టౌన్లలో అవైలబుల్ ఉండేనో అక్కడే పార్టీ ఆఫీసు, కోయిన్సిడెన్స్ లో ఎమ్మెల్యే ఆఫీస్ కూడా వచ్చినాయి. అది ఒకటో రెండు దగ్గరలో వచ్చినాయి. మొత్తం 33 జిల్లాల్లో వచ్చింది ఒకటో రెండు దగ్గర. తప్పులేదు, ఒకవేళ వేరు వేరు పార్టీ వాళ్ళు ఇంట్లో పక్కపక్కన ఉంటే ఇప్పుడు కొట్టుకుంటారా? కరెక్ట్ కాదు కదా.